తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అతని కోసమే నేను. రచించిన వారు సూరేబల్లి విజయ గారు. కథ విందాము. అతనితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నా మనసులో, నా శరీరంలో, నా అణువణువులో అతనున్నాడు. నా మిత్రుడు, అతను నా సహచరుడు, అతను నా ప్రియవల్లపుడు. అతను కట్టిన తాళి 30 ఏళ్లుగా మా అన్యోన్య దాంపత్య కుసుమంగా పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. నేను ఎప్పుడూ నేనుని కాదు, అతనిలోని నేనుగా ఉండటానికే ఇష్టపడతాను. ఈ ప్రపంచంలో నేను నీకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదురా అనేవాడు. అలా అన్నప్పుడు అతని కంటిలోని చెమ్మ నేనెలా మరువగలను? 30 ఏళ్ల వైవాహిక జీవితంలో, 30 ఏళ్ల దాంపత్యంలో ఎప్పుడూ అతను పరుషంగా మాట్లాడలేదు. అది అతనికి జన్మతః వచ్చిన సంస్కారం. అతని మాటని నేను గౌరవించాను, నా మాటను అతను గౌరవించాడు. ఈ ప్రపంచంలో అతనికి బంధువులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు ఎవ్వరూ లేరు. అన్నీ నేనే, నేనే అన్ని. ప్రతి మనిషిలోనూ ఏదో ఓ బలహీనత ఉంటుంది. కథల్లోనూ, సినిమాల్లోనూ కథానాయకుడు ధీరోద్ధాతుడై ఉంటాడు, సకల గుణాభిరాముడై మెరిసిపోతాడు. కాని అతను మాత్రం ఈ విషయంలో నవ్వుతూ నిర్మోహమాటంగా చెప్పేవాడు, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. అతని మొదటి బలహీనత నేను. అతని చివరి బలహీనత కూడా నేనేనట. జీవన పోరాటం అతని దృష్టిలో అవసరం వరకే కాని విలాసంగా గడుపుతూ అశాంతితో అవిశ్రాంతంగా పోరాటం కోసం కాదని అతని అభిప్రాయం. నాకెప్పుడూ పజిల్లా కనిపించేవాడు. అతను ప్రహేళిక. బ్యాంకులో పనిచేసే అతను బ్యాంక్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం, ఆ తర్వాత బ్యాంకింగ్కు సంబంధించిన పుస్తకాలు చదువుతూ కూర్చోవడం. అతను జీనియస్. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అతని సలహాల కోసం సంప్రదించేవి. పార్ట్ టైం జాబ్గా ఫైనాన్షియల్ కంపెనీల బాధ్యత తీసుకోమని చెప్పేవాళ్ళు. అయినా అతను తన ప్రిన్సిపల్స్ వదులుకోడు. నాకొచ్చే ఈ డబ్బు నాకు, నా కుటుంబానికి సరిపోతుంది, అంతకన్నా అత్యాశ నాకు లేదు అని స్పష్టంగా చెప్పేవాడు. చాలామంది నన్ను సంప్రదించేవాళ్ళు, మీరైనా చెప్పండి అని. అతను వినే రకం కాదు. తన నమ్మకాన్ని ఎప్పుడూ అమ్ముకోడు. అతని నమ్మకాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఎంతటి విలువైన వస్తువు తన కాళ్ల దగ్గరకొచ్చి పడినా అది తనది కాదు అని సూటిగా వెళ్ళిపోయే మనిషి. ఏ ప్రలోభాలకు లొంగని మనిషి. తను నమ్మిన నిజాయితీకి ఎప్పుడూ కట్టుబడే మనిషి. అతని నిజాయితీని, అతని స్థితప్రజ్ఞతను నేనెప్పుడూ గౌరవిస్తాను. అతను బాధ్యతలను ప్రేమిస్తాడు. ఆ ప్రేమే అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులను సృష్టించినా అతను ఆ ప్రయత్నంను లెక్క చెయ్యడు. నా తమ్ముళ్ళు, చెల్లెళ్ల కష్టసుఖాలు చూశాడు, ఆర్థికంగా సాయపడ్డాడు. నా తల్లిదండ్రులను ఆస్తి పంచుకోకపోయినా బాధ్యతలను తనమీద వేసుకున్నాడు. ఆ నేపథ్యంలో తన తమ్ముణ్ణి చదివించాడు, చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేశాడు. ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు, ఎన్ని కరకండ్లు. నా మరిది నన్ను వదినమ్మ అని పిలిచాడు. ఆ తర్వాత అమ్మలాంటి దానివని వదినమ్మలోని వదినను వదిలేసి అమ్మ అని పిలిచాడు. మీ రుణం ఎలా తీర్చుకోను అంటూ ఉత్తరాలు రాసేవాడు. ఉద్యోగంలో చేరిన రాజు తొలి జీతం అందుకున్న రోజు ఆ డబ్బు మా చేతిలో పెడుతూ మేమే తన అమ్మా నాన్నలు ఉన్నాడు. ఆ రోజులు గతించాయి. ఆ ప్రేమలు సన్నగిల్లాయి. ఆర్థిక సంబంధాలతో పెరిగిన ఆ అనుబంధాలు మానవ సంబంధాలను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కాయి. అతని తల్లిదండ్రులు మాకు ఆపదలు, ఆనందంలో అండగా నిలుస్తారు అనుకున్నాను. కాని వాళ్లకు బూతుళ్లే ప్రపంచం. మాతో అవసరం తీరిపోయింది. మంచి హోదా, డబ్బున్న చిన్న కొడుకు అవసరం ఇప్పుడు వాళ్లకుంది. ఆ చిన్న కొడుక్కి పునాది పెద్ద కొడుకే అన్న నగ్న సత్యాన్ని సైతం విస్మరించారు. అతని కష్టసుఖాలు తన తల్లిదండ్రులే పట్టించుకోకుండా వాళ్ల అవసరానికి అనుగుణంగా ఉండేసరికి అతనికి మనుషుల మీదే విరక్తి కలిగింది. అతని మనసుకు తీరని గాయం తగిలింది. అప్పట్నుంచి తల్లిదండ్రుల దగ్గరకు, తమ్ముడి దగ్గరకు వెళ్లటం మానుకున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉండటం నేర్చుకున్నాడు. మాతో అవసరం తీరాక నా అనుకున్న వాళ్లంతా మా నుండి నిష్క్రమించారు. అతని మౌనంలో ఉన్న బాధ నాకు మాత్రమే తెలుసు. అతనికి నేనే ఓదార్పునయ్యాను. అతని ప్రపంచంలో నేను, నా ప్రపంచంలో అతను. ఓ చిన్న ప్రాణి ఊపిరి పోసుకుంటుంది. తెలిసినప్పుడు అతనికి కలిగిన సంతోషం ఇంకా నా కళ్ల ముందే కదలాడుతూనే ఉంది. మనదైన చిన్న ప్రపంచానికి మరో ప్రాణి వస్తుందని, ఆ ప్రాణి నిన్ను అమ్మా అని, నన్ను నాన్న అని పిలుస్తుంటుంది అంటూ చిన్న పిల్లాడిన సంతోషపడ్డాడు. అతని మొహలో అలాంటి ఆనందాలను అరుతుగా చూస్తూ ఉంటాను. ఆనందం
అర్ణవు అవ్వడమంటే ఏమిటో అర్థమైంది. అందమైన పాప అచ్చు ఆయన పోలికలను పొడికిపుచ్చుకుంది. ఆ పాపను అల్లారు ముద్దుగా చేతుల్లోకి తీసుకున్నాడు. కాలానికి ఆగే గుణం లేదు, ఆతనన్న ఆలోచన లేదు, ముందుకు వెళ్లడమే దాని నైజం. ఆ కాలంతో పాటు మేము ప్రయాణించాము. ముచ్చటక రెండోసారి బాబు. ఓ పాప, ఓ బాబు. మాదైన చిన్న కుటుంబం, మా ప్రపంచంలో రెండు ప్రాణాలు. ఆయన జీతమే తన ఆదాయంగా బ్రతుకుతారు. సంపాదన పెంచుకోవడానికి మార్గాన్ని అన్వేషించరు. తనకు వచ్చిన జీతం తీసుకొచ్చి నా చేతికి ఇవ్వడం వరకే ఆయన బాధ్యత. నేను ఈ ఇంటి బాధ్యతలను చూడలేను. బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు చిటికీలో సరిచేయగలను. ఇంటికి సంబంధించిన లెక్కలు కానీ, పిల్లలకు సంబంధించిన పనులు కానీ, అసలు ఇంటికి సంబంధించిన ఏ పనులు కానీ నాకు చిక్కులుగా విసుగ్గా కనిపిస్తాయనేవారు నవ్వుతూ. ఆయనకొచ్చే జీతంతో ఈ కుటుంబం ఓ మాదిరిగా గడుస్తూ ఉండేది. పిల్లలు పెరుగుతున్నారు, వాళ్లకు స్కూల్ చదువులు, ఆ తర్వాత కాలేజీ చదువులు, వాళ్ల కనీస అవసరాలు, ఇవన్నీ మా బాధ్యతలో ఒక భాగం. మా బాధ్యతను మేము నెరవేర్చాలి, అందుకోసం శ్రమపడాలి. తన సంపాదన కోసం మరీ మార్గం అన్వేషించే తత్వం కాదు, కనుక ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అందుకే అతి పొదుపుగా, అతి కష్టంగా, ఒక్కో ఇటుకతో ఇల్లు నిర్మించుకున్నట్టుగా ఒక్కో కష్టంతో సమస్యలను అధిగమిస్తూ వచ్చాం. డబ్బు విలువ నాకు బాగా తెలిసొచ్చింది. అందరికోసం ఖర్చు పెట్టిన మేము మా కుటుంబం కోసం ఆచితూచి ఖర్చు చేయాల్సొచ్చింది. నాకు తెలిసి ఆయనకు రెండు మూడు జతల కన్నా ఎక్కువ ఉండేవి కావు బట్టలు. అవే ఎంతో నీట్గా, ఎప్పుడూ కొత్త వాటిలాగా ఉంచుకునేవారు. నేను నా పెళ్లినాటి చీర కూడా ఎంతో జాగ్రత్తగా ఉంచుకునేదాన్ని. అందరితో పోటీ పడుతున్నట్టుగా బయటి ప్రపంచానికి ఎన్నో చీరలున్నట్టు భ్రమింపజేసేదాన్ని. ఎప్పుడూ కొన్న చీరలైనా ఎంతో జాగ్రత్తగా వాడుకునేదాన్ని. మా మేలిముసుగు లాంటి జీవితం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. మరో జత కుట్టించుకోండి అంటే ఇప్పుడంత అవసరమేముంది, ఉన్నవి చాలు అనేవారు నవ్వుతూ. ఆ నవ్వులో ఎన్ని అర్థాలు! ఆయన నవ్వును నా భాషలోకి తర్జుమా చేసుకుంటే ఆయనలోని వేదన శేషంగా మిగిలి ఒక్కోసారి నాకు శోకాన్ని కలిగించేది. తన కట్పీస్లో బట్టలు తీసుకుని తన తమ్ముడికి గ్వాలియర్ రేమండ్స్లో బట్టలు తీసుకున్న విషయం గుర్తొచ్చి నా మనసును కలిచివేసేది. తను చేసే పని త్యాగం అని ఎప్పుడు తను ఫీల్ అవ్వలేదు, బాధ్యతగా మాత్రమే భావించారు. నాకు మాత్రం తనకు మాలిన ధర్మం పనికిరాదని అనుభవంలోకి వచ్చింది. నేను నీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాను. అందరూ భార్యలను మల్లెపువ్వులుగా చూసుకుంటూ ఉంటే నన్ను నువ్వు మల్లెపువ్వులాగా చూసుకుంటున్నావు. భర్త అంటే భరించువాడే అనే అర్థం, కానీ భార్య అంటేనే భరించేది అని నిరూపించామన్నారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.